రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు సర్పంచ్కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మండల ఎంపీపీ ముందే జరగటంతో వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. తంగళ్ళపల్లి మండల పరిషత్ నిధుల నుండి ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించడానికి ఎంపీపీ పడగల మానస మండల అధ్యక్షుడు రాజన్న వెళ్లారు. అక్కడ ఉన్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు మమ్మల్ని ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి పనులకు సర్పంచ్ ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీటీసీ కళా ఆధ్వర్యంలో ఈ లైట్ల ప్రారంభ కార్యక్రమం జరుగుతుండగా ఉప సర్పంచ్ మౌనికను ఆహ్వానించకపోవడంతో సర్పంచ్ ఈ కార్యక్రమానికి నేను సహకరించను అనటంతో ఎంపీటీసీ భర్త కృష్ణ సర్పంచ్తో గొడవకు దిగాడు. తమకు ఇష్టం ఉన్న వాళ్ళనే కార్యక్రమానికి ఆహ్వానిస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త కృష్ణ సర్పంచ్తో తెలిపాడు. గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఆ కార్యక్రమాలకు వార్డు మెంబర్లను టీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించడం లేదని వారు వాపోయారు. ఈ సంఘటనను చూసి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, మండల ఎంపీపీ మానస ఆశ్చర్యపోయారు. ఈ గొడవ ఎటుదారి తీస్తుందో అని ఎంపీపీ మానస మండల అధ్యక్షుడు రాజన్న వారితో మాట్లాడి వారికి నచ్చజెప్పారు. దీంతో గొడవ సద్దుమణగటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరము హైమాస్ట్ లైట్లు ప్రారంభించి వెళ్లిపోయారు. గవర్నమెంట్ వర్క్ ఏదైతుందో అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న క్యాండిడేట్ ఖచ్చితంగా పిలిపించుకోవాలి. చూడగా చూడగాలి, మమ్మల్ని కూడా మీరు పిలవాలి. ఇప్పుడు మా ఇచ్చా మేము వచ్చినాం. ఇప్పుడు తెలంగాణ కేటీఆర్ గారు నాయకత్వం, కేటీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం. నేరెళ్ళ గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి శాంక్షన్ అయిన హైమాస్ లైట్లు ఓపెన్ చేయడం జరిగింది. తంగళ్ళపల్లి మండలం స్టార్ట్ అయిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. దీనికి సహకరించిన మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మన మండల పరిషత్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ఎంపీపీ గారి సాయంతో మా ఊరికి మరిన్ని నిధులు మా ఎంపీటీసీ గారిని తీసుకురావాలని వేడుకుంటున్నాను. నేరెళ్ళ గ్రామంలో హైమాస్ లైట్లు ప్రారంభించుకోవడం జరిగింది. మరి మండల పరిషత్ నిధుల నుండి, సీనారజే ఫండ్ నుండి మరి ఎంపీటీసీలకు 2 లక్షల నిధులు రావడం జరిగింది. అది 2 హైమాస్ లైట్లు సారంపల్లిలోను, నేరెళ్ళలోను 2 హైమాస్ లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. మరి దాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీ రామారావు గారు వారి నిధుల నుండి మరి ఇంకెన్నో నిధులు తెచ్చుకొని జెడ్పీ నిధులు కానీ, మండల పరిషత్ నిధులు కానీ, మరి జీపీ ఫండ్ కానీ, మరి ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మా ప్రజాప్రతినిధులం అందరం ముందుకెళ్తారు.